ఆద్యంతం ఉత్కంఠతతో నిండి ఉండే మధుబాబు గారి రచనలలో మరో ఆణిముత్యం ఫ్యామిలీ డ్రామా సోషియో క్రైమ్ సిరీస్లో శంకర్ దాదా 81వ భాగం. సెకండ్ షో వదిలి వీధులన్నీ నిర్మానుష్యమయ్యేదాకా ఎవరికీ అనుమానం రాకుండా చెక్కర్లు కొట్టి రాత్రి 1 గంట అవుతున్న సమయంలో ఆ భవనం వెనుక భాగంలోకి చేరుకున్నారు వారు ముగ్గురు. మిర్జావలి భుజాల ఆసరాతో అక్కడున్న గేటు దగ్గరి ప్రహరీ మీదకి ఎగబ్రాకాడు కిరణ్. 2 క్షణాలు అటూ ఇటూ చూసి అమాంతం లోపలి వైపుకు జంప్ చేశాడు. మిర్జావలి చెప్పినట్లు వెనకాల ఉండే గేటుకు కూడా కాపలా ఉంది. అయితే పీకల దాకా తాగి కునికిపాట్లు పడుతూ అగుపించారతనికి ఆ కాపలా మనుషులిద్దరు. ప్యాంటు జోబులో భద్రపరుచుకు వచ్చిన పాలిథీన్ కవర్ని బయటకు తీసి అందులోని దూది ఉండనొకదాన్ని వారి నాసికా రంధ్రాల దగ్గర ఉంచాడు కిరణ్. వాసన చూడగానే మత్తును కలిగించే మెడిసిన్లు ముంచబడిన దూది ఉండాది. చూస్తూ చూస్తూ ఉండగానే హాయిగా నిద్రలోకి జారిపోయారు వారిద్దరు. కిరణ్ సైగను అందుకుని చకచక గేటు మీదకి పాకి లోపలి భాగంలోకి జంప్ చేశారు షిండే మిర్జావలి. బిల్డింగ్ ముందు భాగంలో ఉండే బద్మాషులెవరు ఇటుకేసి రాకుండా చూస్తూ ఉండండి, నేను లోపలికి పోతాను అంటూ వారిద్దరినీ వెలుపలే వదిలి తను ఒక పెద్ద కిటికీ దగ్గరికి పోయాడు కిరణ్. బలంగా ఉన్న ఇనుప ఊచల్ని సైతం మైనపు ముక్కల మాదిరి వంచివేసే పవర్ఫుల్ యాసిడ్ వంటి ద్రావకం ఒకటి అతని ప్యాంటు జోబులో రెడీగానే ఉంది. పాతకాలపు బిల్డింగ్ కావటం చేత ఆ ద్రావకం బయటకు తీయవలసిన అవసరం లేకపోయింది. అతని చేతులు పడగానే పుటుక్కున విరిగి ఇవతలికి పడిపోయాయి కిటికీ ఊచలు. అరచేత్తో బలంగా అదిమేసరికి లోపలి తలుపులకున్న బోల్టులు కూడా లూజ్ అయిపోయాయి. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. గుండెల నిండా గాలిని పీల్చుకుని పాము మాదిరి లోపలికి ఎంటర్ అయ్యాడు కిరణ్. సన్నటి వెలుగును వెలువరిచే టార్చ్ని తీసుకుని చుట్టూ చూశాడు. ఒకే ఒక ద్వారం ఉన్నదాకదిగి ఆ సమయంలో అతని అదృష్టం బాగుండటం వల్ల అవతలి వైపున లాక్ చేయబడలేదు తలుపులు. ఏమాత్రం శబ్దం కాకుండా అడుగులు వేస్తూ ఆ గదిలో నుంచి బయటకు పోయాడు. విశాలంగా వెడల్పుగా ఉన్న సభాభవనం వంటి పెద్ద హాల్లోకి అడుగుపెట్టాడు. అక్కడి అలంకరణను చూసేసరికి మతిపోయినంత పనైంది అతనికి. తను ఏదో మ్యూజియంలోకి వచ్చిన అనుభూతి కలిగింది. గోడలకు తగిలించిన చిత్ర విచిత్రమైన వస్తువులు, పాతకాలపు ఆయుధాలు, ఒక పక్కగా నిలబెట్టి ఉన్న బీరువాలు తప్ప అవసరమైన వస్తువు గాని ఇన్ఫర్మేషన్ గాని అతనికి అక్కడ అగుపించలేదు. నగిశీలు చెక్కిన బీరువాలు కూడా ఖాళీగా ఉన్నాయి కాని కాగితాలు, కలాలు వంటి మెటీరియల్ని కలిగిలేవు. అడుగడుగు చొప్పున ముందుకు కదిలి ఆ భవనంలో ఉన్న 18 గదుల్ని పరిశీలనగా చూశాడతను. 2 గదులకు తాళాలు బిగించి ఉంటే తన దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతో ఓపెన్ చేసి మరీ చూశాడు. ఇతర దేశాల నుంచి దొంగతనంగా స్మగుల్ చేసిన ఖరీదైన మద్యపు సీసాలు, 4-5 తైలవర్ణ చిత్రాలు భద్రపరిచి ఉన్నాయా గదుల్లో. అంతకుమించి అతనికి కావలసినవేవి వీటిలో కనిపించలేదు. ఆలస్యమైన కొద్దీ బయట నిలబడిన షిండేకి ఆతృత అధికమైపోతుందని 1 గంట తర్వాత వెనక్కెళ్లి కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాడు. మా గురించి నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోసారి జాగ్రత్తగా వెతుకు. అమూల్యమైన ఇన్ఫర్మేషన్ని అందరికీ అగుపించేటట్లు ఎవరూ స్టోర్ చేయరు. పాతకాలపు భవంతి ఇది. రహస్యపుటారలు, సొరంగ ప్రదేశాలేవైనా ఉండి ఉండవచ్చు, అతను చెప్పింది విని సాలోచనగా అన్నాడు షిండే. అతను మాటలు చెబుతున్న సమయంలో చట్మని కిరణ్ కనుల ముందు మెదిలాయి సభాభవనం వంటి గదికి ఆనుకుని ఉన్న ఇంకో గదిలోని సమాధులు. గిరుక్కన వెనుతిరిగి గబగబా ఆ గదిలోకి వెళ్లాడు. టార్చ్ లైట్ను అక్కడి సమాధుల మీదికి ఫోకస్ చేశాడు. టూటౌన్లోని భూత్ బంగ్లాలో అతను ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని భద్రపరచటానికి ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడో అదే మార్గాన్ని యాదయ్య కూడా అనుసరించాడు. 1/2 డజన్ సమాధులున్నాయా గదిలో. అన్నిటికీ మధ్యగా ఉన్న సమాధి మీది చలువురాతి పలక అటూ ఇటూ కదిలిన చిహ్నాలను కలిగి ఉంది. గుండెల నిండా ఇంకోసారి ఊపిరి పీల్చుకుంటూ గది తలుపుల్ని మూసి లోపలి వైపు బోల్టును బిగించాడు కిరణ్. సున్నితంగా పట్టుకుని ఆ పలకను అవతలికి జరిపాడు. ముంబై లోకప్లో ఉన్న దుర్గయ్య మాటలు అక్షర సత్యాలని వెంటనే అర్థమైంది అతనికి. రకరకాల ఫోటోలు, కట్టలు కట్టలుగా కట్టిన కాగితాలు, ఖరీదైన ఆభరణాలు, ఎన్నెన్నో రసీదులు, అన్నింటినీ మించి చిట్టా ఆవర్జాలు వ్రాసుకునే లావుపాటి అకౌంట్ బుక్ వంటి బౌండ్ పుస్తకాలు
చలువరాతి పలక క్రింద ఉన్న డిప్రెషన్లో అగుపించాయి. వాటిలో ఏ ఒక్కటి మిస్ అయినా యాదయ్యకు వెంటనే తెలిసిపోతుందని కిరణ్కి తెలుసు. అందుకని వాటిని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించలేదతను. ప్యాంటు జోబులో నుంచి చిన్న సైజు స్పాట్లైట్ను తీసి సమాధి మీద పెట్టాడు. రెండో జేబులో నుంచి కెమెరాని తీశాడు. డిప్రెషన్లో ఉన్న మెటీరియల్నంతా బయటకు తీసి ఒక్క రసీదు కూడా వదిలిపెట్టగా ఫిల్మ్ మీద క్యాప్చర్ చేశాడు. సార్, సీనుగాడు చచ్చిపోతున్నానని గోల మొదలుపెట్టాడు. వాడి పరిస్థితిని చూస్తే నిజంగా అలాగే ఉంది అంటూ షిండే దగ్గరికొచ్చి రిపోర్ట్ చేశాడు కానిస్టేబుల్. జూబ్లీహిల్స్లోని తమ అద్దె బిల్డింగ్లో కూర్చొని ఇంకో కానిస్టేబుల్ కాచి ఇచ్చిన టీని నెమ్మదిగా సిప్ చేస్తున్నాడు షిండే. వాడి నోరు మూయించడం నీకు చేత కాదా అని విసుగ్గా అడిగాడు. అదేమంత కష్టమైన పని కాదు సార్, లాగిపెట్టి ఒక్క దెబ్బ వేస్తే చిటికలో చచ్చిపోతాడు అన్నాడా కానిస్టేబుల్. నేను అననే అన్నాను కదని నిజంగా పని చేయకు, వాడు ప్రాణాలతోనే ఉండాలి. వాడిని కిరణ్ ఇంట్రాగేట్ చేస్తానన్నాడు. ఆ పని అయిన తర్వాత ముంబై పంపించేద్దాం. అంతవరకు ఏదైనా మెడిసిన్ ఇచ్చి వాడి గోల నాపండి. అర్థమైందా అన్నాడు షిండే. అర్థమైనట్లు తల ఊపి బయటికి పోయాడు ఆ కానిస్టేబుల్. జూబ్లీహిల్స్లో ఉండే మెడికల్ షాపుల దగ్గరికి పోలేదతను. ఇంకా దూరంగా వెళ్ళి సీనుగాడి లక్షణాలను షాప్ యజమానికి చెప్పాడు. అతనిచ్చిన మందుల్ని తీసుకుని వెనక్కి వచ్చాడు. మోకాలి ఎముక విరిగితే నెగ్లెక్ట్ చేయకూడదని అంటున్నాడు మెడికల్ షాప్ ఓనర్. వాతం కమ్మి ఢామానచ్చట అని షిండేకి రిపోర్ట్ చేశాడు. దీపక్ ఎక్కడికి పోయాడు అడిగాడు షిండే ఒక ఇన్స్పెక్టర్ని. కిరణ్తో పాటు రాత్రి తీసిన మెటీరియల్ని డెవలప్ చేస్తున్నారు సార్, ఇంకో గంట వరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు అన్నాడా ఇన్స్పెక్టర్. రెండు క్షణాలు ఆలోచించి తనే సీనుగాడిని బంధించి ఉంచిన గదిలోకి ఎంటర్ అయ్యాడు షిండే. చచ్చిపోతున్నాను, ఎంతోసేపు బతకను. ఆయన్ను చూసి చూడగానే ఏడుపు గొంతుతో అన్నాడు సీనుగాడు. ఆటోరాణిని తీసుకురమ్మని నీకు యాదయ్య చెప్పాడా? ఆ గదిలో ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ అడిగాడు షిండే. అవును సారు, ఆ యాదయ్య చెప్పబట్టే నాకు ఈ గది పట్టింది. మైసయ్యని శివని ముందుగాల పంపించాడు. ఆ పోరిని పట్టుకోగానే ఫోన్ చేయమని నాకు చెప్పిండు అన్నాడు సీనుగాడు. ఆటోరాణిని ఎందుకు పట్టుకోమన్నాడు అడిగాడు షిండే. ఆ శంకర్ గాడితో చట్టాపట్టాలేసుకు తిరుగుతోంది, ఆడిని గురించి చెబుతుందని పట్టుకురమ్మన్నాడు. శంకర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం యాదయ్యకెందుకు కలిగింది అడిగాడు షిండే. ఆడు ఆ శంకర్ గాడు బలచలాక్, ఆ మాటలు ఈ మాటలు చెప్పి స్టార్ ఏజెన్సీని విక్టర్ సార్కి కాకుండా చేసిండు. ఆడిని ఏసేయమని యాదయ్యకు మందు పోసిండు విక్టర్ సార్. మందు బోయించుకున్న తర్వాత ఏసేయకపోతే ఎలా? చేతకాని వాడి మాదిరి తలకాయ ఉంచుకోవాలి. అందుకే శంకర్గాడు యాడికి పోయిండో ఆటోరాణిని అడిగి తెలుసుకోవటానికి ఆ పోరిని బట్టినం. అంతేనా, ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా? ఏమైనా ఉంటే ఎప్పుడో చెప్పేసేవాడిని సారు. మీకు కాల్ మొక్తాను, నన్ను డాక్టర్కి చూపించుండ్రి, మందులు ఇప్పించుండ్రి దీనంగా వేడుకున్నాడు సీనుగాడు. ఏమనకుండా గదిలో నుంచి బయటకొచ్చి అక్కడ కాపలా నిలబడిన కానిస్టేబుల్ వైపు చూశాడు షిండే. మైసయ్య శివ కూడా ఇవే మాటలు చెబుతున్నారు సార్, కిరణ్ ఐడెంటిటీ బయటికి రాలేదు, ఇంకా శంకరని అనుకుంటున్నారు చెప్పాడా కానిస్టేబుల్. ఆల్ రైట్, వీళ్ల ముగ్గురిని ముంబై పంపండి, మన కారు రెడీ చేయండి అని తలుపులు వేసి ఉన్న ఇంకో గది దగ్గరికి పోయాడు షిండే. ఒక చెవిని ద్వారం మీదే వేసి ఉంచాడు కాబోలు. తలుపుల దగ్గర బూట్ల శబ్దం వినిపించగానే, లోపలికి రావద్దెవరు, ఇంకో అరగంటకు పైనే పడుతుంది మా పని, గెట్ లాస్ట్ కంగుమంటున్న కంఠంతో అరిచాడు ఎస్పీ దీపక్. ఆ మాటలకు షిండే అత్యంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తాడేమోనని ఊపిరి బిగబట్టారు బయట గదిలో నిలబడి ఉన్న ఇన్స్పెక్టర్స్. చేస్తున్న పనిలో ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండి ఆర్డినరీ చప్పరాశిలా నటించి విక్టర్ సార్ వెన్నువిరిచిన కిరణ్ సక్సెస్ అవ్వటానికి ప్రధాన కారణం ఏకాగ్రతే. మీరు ఆ యాటిట్యూడ్ని అలవర్చుకోవటానికి ట్రై చేయండి, అప్పుడు మీ వృత్తిలో మీరు నెంబర్ వన్ అనిపించుకుంటారు. వారందరికీ చెప్పి తన గదివైపు వెళ్లిపోయాడు షిండే. అరగంట గడిచాక చిత్తు కాగితాల కట్ట మాదిరి వాంటెడ్ ఫోటోల్ని తీసుకువచ్చి షిండే ఎదుట పడవేశాడు దీపక్. మన వాళ్లని ఇక్కడికి పిలిచి ఒక్కొక్క ఐటమ్ని వేర్వేరుగా విడదీయమని చెప్పండి అని చెబుతూ ఒక్క క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు. వాట్ ఈజ్ ఇట్ దీపక్, వాట్ ఈస్ ది మ్యాటర్? అతనేదో తటపటా ఇస్తున్నట్లు గ్రహించి అడిగాడు షిండే. సార్, కిరణ్ దగ్గరికి వెళ్ళండి, అతను పూర్తిగా అప్సెట్ అయిపోయాడు మెల్లిగా అన్నాడు దీపక్.
చటుక్కున లేచి ఫోటోల్ని డెవలప్ చేసిన గది దగ్గరికి పోయాడు షిండే. ఆ గదిలో ఉన్న కిటికీని తెరిచి శూన్యంలోకి చూస్తూ నిలబడి ఉన్నాడు కిరణ్. ఏమైంది కిరణ్, వాట్ హ్యాపెన్ అని అడుగుతూ లోపలికి వచ్చిన బాస్ మాటల్ని విని తలను తిప్పాడు. అతని కనుకొలకల్లో నుంచి బుగ్గల మీదకి జారిన రెండు బాష్ప బిందువులు షిండే కళ్ళపడ్డాయి. వాట్ ఈజ్ ఇట్ మ్యాన్, వాట్ ఈజ్ ది మ్యాటర్, ఎందుకలా బాధపడుతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు షిండే. కిరణ్ సమాధానం చెప్పకముందే ఆ గదిలోని టేబుల్ మీద పరిచి ఉన్న రకరకాల ఫోటోలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. విక్టర్ సార్ దురాగతానికి బలైపోయిన ఇన్స్పెక్టర్ వినోద్ అతని భార్య ఫోటోలు ఉన్నాయి వాటిలో. వీళ్ళిద్దరి మధ్య చిరునవ్వులు చిందిస్తూ నిలబడిన వారి కొడుకు కూతురు బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. యాదయ్య మెయింటైన్ చేసిన డైరీల వంటి అకౌంట్ బుక్స్లోని కొన్ని పేజీలు కూడా టేబుల్ మీదకి చేరాయి. వినోద్ పిల్లడు ఏమైపోయిండో ఎవరికీ తెలియదు. పిల్లది మాత్రం తన తండ్రిని నిర్దాక్షిణ్యంగా చంపిన వారిలో ఒకడైన బాలయ్య దగ్గర పెరుగుతోంది. బాలయ్య పెంపుడు బిడ్డ ఆర్తిని విక్టర్ సార్ కొడుక్కి చేసుకుంటే బాగుంటుందని మనమే సలహా ఇచ్చినాం. అవసరమైనప్పుడు అటు ఆ బిడ్డని ఇటు ఆ బాలయ్యని విక్టర్ సార్ని మనం గట్టిగా బనాయించొచ్చు. సంబంధం మాట్లాడటానికి చిన్నాగాడిని పంపమని మనమే చెప్పినాం. వినోద్ని చంపిన వాళ్లలో చిన్నాగాడు ఒకడు, బాబీగాడు ఎప్పుడో చచ్చిపోయిండు. మై గాడ్, దిస్ ఇస్ రియల్లీ ఫెంటాస్టిక్, మోస్ట్ అన్బిలీవబుల్. తనలో తాను అనుకుంటున్నట్లు పైకే అంటూ కిరణ్ భుజం మీద చెయ్యి వేశాడు షిండే. పరాయి వాళ్లకు సంబంధించిన మ్యాటర్ అయితే నోటికి వచ్చిన ఉచిత సలహా ఒకటి ఇచ్చేసి అవతలకు పోయి ఉండేవాడిని. ఇది నీ పర్సనల్ లైఫ్కి చెందినదవటం వల్ల ఆ పని చేయలేకపోతున్నారు. మనం నాలుగు మూలల నుంచి కార్నర్ చేయటానికి చూస్తున్న విక్టర్ నీకు మావయ్య, నీ చెల్లెలి భర్తకు కన్న తండ్రి. నా కెరీర్లో ఇలాంటి జటిల సమస్యను ఏనాడు ఎదుర్కోలేదు, నిదానంగా ఆలోచించు అంటూ తన గదిలోకి వచ్చేశాడు. తను దగ్గరుండి శివని, మైసయ్యని, సీనుగాడిని కార్లో కూర్చోబెట్టి అర డజన్ మంది ఆఫీసర్స్ని వారికి కాపలాగా నియమించి ముంబై పంపించాడు దీపక్. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? కిరణ్ని కొద్దికాలం డ్యూటీ నుంచి తప్పించి విశ్రాంతి తీసుకోమందామా? అప్పుడే లోపలికి వచ్చి షిండేని అడిగాడు. కిరణ్ బలహీనుడు కాదు, ఇంకో అరగంటలో హీ విల్ బి క్వైట్ ఆల్ రైట్. తన చెల్లెలే తనకు శత్రువని తేలటం వల్ల కొద్దిగా అప్సెట్ అయ్యాడు అంటూ అవతలి గదిలోకి తొంగి చూశాడు షిండే. అతను ఊహించిన దానికంటే చాలా ముందుగానే తన డిప్రెషన్ నుంచి బయటపడ్డాడు కిరణ్. మనకు లభించిన ఇన్ఫర్మేషన్ని సార్ట్ చేయండి, ఐటమ్స్ వారీగా విభజించి ఎంక్వైరీలు స్టార్ట్ చేయండి. విక్టర్ సార్ని మనం కోర్టుకు లాగే సమయానికి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే అమోఘంగా ఉంటుంది. లోకల్ పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా పని పూర్తయిపోవాలి. అర్థమైందా మీకు? తన స్టాఫ్ని అందరినీ దగ్గరికి పిలిచి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. దట్ ఈస్ కిరణ్, దట్ ఈస్ ది స్పిరిట్. మనం చేసే ఈ ఉద్యోగంలోకి ఎంటర్ అయిన మరుక్షణం డ్యూటీని మాత్రమే సర్వస్వం అనుకోవాలి. అంతేగాని ఫ్యామిలీ మ్యాటర్స్ మన డ్యూటీకి అడ్డు రాకూడదు అంటూ తను కూడా ఆ గదిలోకి వెళ్ళిపోయాడు షిండే. మనం సంపాదించిన ఇన్ఫర్మేషన్ని సార్ట్ చేయగానే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కాన్ఫరెన్స్ సార్. అందరము కూర్చొని మనం నెక్స్ట్ స్టెప్ చర్చించుకుందాం. ఆయన్ను చూడగానే అనౌన్స్ చేశాడు కిరణ్. అరగంట అనుకున్న పని 2 గంటలు పట్టింది. 2 గంటల్లో అయిపోతుందనుకున్న పని మరో 3 గంటలు ఆలస్యమైంది. కిరణ్ చెప్పిన కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యేసరికి రాత్రి 10 గంటల సమయం కావచ్చింది. ముంబైలో దుర్గయ్య చెప్పిన మాటల్ని తమ ఆఫీసర్స్తో పాటు కానిస్టేబుల్స్కి కూడా చెప్పాడు నితీష్. యాదయ్య భవనంలో లభించిన ఆధారాలను ఆ మాటలకు కలిపి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేశాడు కిరణ్. విక్టర్ సార్ జీవితం అంతా మన కళ్ల ముందుకు వచ్చింది. అతన్ని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచేందుకు అవసరమైన ప్రాథమిక సమాచారం ఇది. దీన్ని సాక్ష్యాలుగా మార్చటానికి మాత్రం ఎన్నెన్నో అవరోధాలు ఎదురవుతాయి. నేరాలు జరిగి చాలా కాలం అవటం అందుకు ఒక బలమైన కారణం. ఆ నేరాల వల్ల బాధితులైన వారిని వెతికి కోర్టుకు వచ్చేందుకు ఒప్పించటం, ఒప్పుకున్న వారికి రక్షణ కల్పించి కోర్టుకు తీసుకురావటం మాటలు చెప్పినంత తేలికగా జరగదు. ఎంక్వైరీలు పూర్తి చేయటానికి 4-5 నెలలు పడుతుంది. అందరి మాటల్ని ఆలకించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు షిండే. అంతవరకు విక్టర్ సార్ కామ్గా కూర్చోడు. తప్పించుకోవటానికి రకరకాల మార్గాల్ని ఎంచుకొని ప్లాన్ చేసుకుంటాడు. వెంటనే అన్నాడు ఎస్పీ దీపక్, నాకు ఒక ఆలోచన వచ్చింది, మీరందరూ అటెంటివ్గా వింటామంటే చెబుతాను అన్నాడు కిరణ్.